మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రేన. ప్రేక్షకులకి లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పద్నాలుగవ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేష నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడటం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషలగ్నము మేషరాశి, మీకు లగ్నంలో లేదా రాశి తీసుకోండి, రవి గురువులు కలిసి ఉన్నారు. ఈ 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఉంటారు కాబట్టి, ఈ వారం అక్కడ ఉంటారు కాబట్టి, నేమ్ అండ్ ఫేమ్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవడానికి, ఏదైనా ఉపాసన చేయడానికి, అదేవిధంగా విదేశీ యోగానికి మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు కుదరడానికి ఈ యొక్క కాంబినేషన్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఇక్కడ మీకు బలంగా ఇస్తున్నాడు రవి గురువులు ఇద్దరు కూడా. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులకి మరింత యోగాన్ని తెచ్చిపెడుతున్నాడు అక్కడ రవి గురువులు ఇద్దరు కూడా కలిసి ఉండి మీకు. అయితే ఇక్కడ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు ఫైనాన్స్ కారకుడు ఎవరైతే శుక్రుడు ఉన్నారో, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అందులో ఈ రుణాలకి మీడియేటింగ్ వాటికి కారకుడు అయినటువంటి బుధుడు కూడా మీకు జన్మజాతకంలో 12వ స్థానానికి వెళ్తూ నీచభంగ రాజయోగం ఏర్పడింది. అంటే కొంతమంది చూడండి, ఏదైనా మీడియేటింగ్గా ఉండి కొన్ని డబ్బులు సంపాదిస్తారు, ఆ రకంగా మీకు యోగం అనేటువంటిది బలంగా ఉంది. ఈ వారం కూడా మీకు కొత్తగా ఏదైనా చదువుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి, అదేవిధంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ రవి గురువుల యొక్క కలయిక ఏదైతే ఉందో మీకు ప్రత్యేకంగా సంతానం కోసం చేసే ప్రయత్నాన్ని చక్కగా ఫలిస్తుంది. కాకపోతే 6వ స్థానంలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి, కాస్త మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను 6లో కేతు ఉన్నాడు, రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా కాస్త తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత వాగ్వివాదాలు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మరియు ఇక్కడ కాస్త వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం, అంటే మీరు ఏదైనా వ్యాపార సంబంధించిన విషయాలు ఎంటర్ అయ్యేటప్పుడు లాభస్థానంలో శనికుజులు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏదైనా వివాదాలు ఏమైనా తలెత్తుతాయా అనేటువంటి దాన్ని ఒకసారి 1-2 సార్లు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ లాభస్థానం శనికుజులుంటూ 12వ స్థానంలో మరలా మీకు బుధుడు, శుక్రుడు, రాహువు, ప్రత్యేకంగా మనకి ఇప్పుడు గురువు బుధుడు లగ్నంలోకి వచ్చి వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళి నీచభంగ రాజయోగం కలిగి ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100కి 100% ఇది చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ యోగాన్ని ఇవ్వనుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రవి గురువు కుజుడు శుక్రుడు ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా మంచి నేమ్ అండ్ ఫేమ్ని, ఉపాసన యోగాన్ని ఇస్తున్నాయి. కొంచెం అగ్రెసివ్ రిలేటెడ్గా కొంత ఉద్యోగంలో, ఎందుకంటే దశమాధిపతి మీకు శని భగవానుడు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో ముందుకు కదలట్లేదని కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క విషయం పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నాను. ఏమిటి అంటే, చాలామందికి చూడండి, కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి, పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే, మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగితే అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదు, ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు, అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి ప్రాణ మంత్రం చేసుకోండి అన్నప్పుడు, మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 టైమ్స్ 5 టైమ్స్ ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు చిల్ల 2.5 గంటలు అయినా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే నువ్వు సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకొని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేతితో పట్టుకొని, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చదువుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే, అమ్మో ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉంది, అష్టమశని ఉంది, అర్ధాష్టమశని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాము, అట్లా కాదు. కర్మకారకుడు సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడ్డానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా. అంటే కొంతమందికి చూడండి, జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. సంత వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు, అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది, లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు, లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది,
అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.